అధికార పార్టీ నేతలు సహనం ఉండాలి విపక్షాల విమర్శలను స్వీకరించే ఓపిక ఉండాలి విమర్శలను తిప్పికొట్టే నేర్పు ఉండాలి విమర్శకులకు సమాధానం చెప్పే నాలెడ్జ్ ఉండాలి కానీ ఇవేవి పట్టించుకోకుండా మందబలం ఉంది కదా అని రెచ్చిపోవడం కొన్నిసార్లు చేటు చేస్తుంది ఇప్పుడు వైసీపీ విషయంలో అదే జరుగుతుంది కొందరు నేతలు తమ సంఖ్యా బలం చూసి రెచ్చిపోతున్నారు జగన్ కు తలనొప్పులు తెస్తున్నారు అలాంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు ఇప్పటికే ఆయన ఓ జర్నలిస్ట్ను ను నరికి పారేస్తా అంటూ చేసిన బెదిరింపులు వైసీపీ పరువు తీశాయి మీడియాలో హల్చల్గా మారాయి ఇప్పుడు తాజాగా ఆయన నిండు అసెంబ్లీలో చంద్రబాబును కబడ్దార్ అంటూ చేసిన ప్రసంగం అసభ్యకరంగా లేకపోయినా అహంకార పూరితంగా ఉంది ఖబర్త చంద్రబాబు నాయుడు అంటూ రెచ్చిపోయిన శ్రీధర్ రెడ్డి మీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు గతంలో ప్రతిపక్షంలో ఉన్న తమకు శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంత వేడుకున్నా మాట్లాడే అవకాశం దక్కేది కాదని బతిమిలాడుకోవాల్సిన దుస్థితి ఉండేదని అన్నారు అది నిజమే కావచ్చు కానీ ఇప్పుడు వైసీపీ కూడా అదేలా ప్రవర్తిస్తే ఇక తేడా ఏముంటుంది సభను హుందాగా నడిపిస్తామన్న స్పీకర్ మాటలకు విలువే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ చేయాల షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి